Hey guys, welcome back to my channel. ఈ రోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ఎంతో టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా మనం ఈరోజు రవ్వ లడ్లు చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నా. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి. ఇవి వేగాయి కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ బొంబాయి రవ్వని వేయించుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లో మనము బొంబాయి రవ్వని వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా మనం బొంబాయి రవ్వని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బొంబాయి రవ్వని వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్ని తీసుకుంటున్నాం. అలానే ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాం. ఇప్పుడు బొంబాయి రవ్వ చల్లారింది కదా, ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని ఇంకా మిక్సీ పట్టుకున్న షుగర్ని వేసుకొని కలుపుకుంటున్నా. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గ తీసుకోండి. మామూలుగా అయితే 1 కప్ షుగర్కి 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటున్నా. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండలు లెక్క చుట్టుకోవాలి. మధ్య మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ లడ్డు లెక్క ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్క పెట్టుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రవ్వ లడ్లు అనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న రవ్వ లడ్లు 5 డేస్ దాకా నిలుగు ఉంటాయి. మీకు గన్న వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.